మనం ప్రస్తుతం రాజమండ్రిలోని సండే బజార్లో ఉన్నాం. ఈ సండే బజార్ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు సండే కావడం వల్ల షాప్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉంటాయి. మనకు కావాల్సిన వస్తువులు ఐటమ్స్ అన్నీ కూడా స్ట్రీట్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. బట్టల నుంచి చెప్పల్స్, షూస్, బెల్ట్స్, 1 గ్రామ్ గోల్డ్, ఈటబుల్ ఐటమ్స్, ఫ్రూట్స్, స్నాక్స్ ఒకటేంటి, ఇట్లా చాలా అన్ని ఐటమ్స్ కూడా మనకి ఈ సండే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ సండే బజార్ రాజమండ్రి మెయిన్ రోడ్లోని డీలక్స్ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి మన కోటకొమ్మలోని శివుడు బొమ్మ వరకు కూడా ఉంటుంది. అసలు సండే మార్కెట్ ఏ షాప్స్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయి, అన్నీ వచ్చారు, వాటి రేట్లు ఎలా ఉన్నాయి, షాప్స్ ఎట్లా ఉంటాయి, బయట ఎలా ఉందో ఒకసారి అన్నీ చూసొద్దాం. చూడవచ్చు ఇక్కడ డిఫరెంట్ కలర్స్ నైల్ పాలిష్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ రేట్లు కూడా వచ్చేసి 50 రూపాయలు 30 రూపాయలు అంట. అహ్మదాబాద్ క్లాత్ మేము సొంతంగా తయారు చేస్తామండి. క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి మా దగ్గర. 50 రూపీస్ దగ్గర నుంచి ఉంటుంది స్టార్టింగ్ రేట్. సో కాస్ట్ కూడా చూస్తే స్టార్టింగ్ 50 రూపాయల నుంచి. ₹250కి నైట్ ఫ్యాన్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లాగే ఉంటాయి మన సండే బజార్లో కాస్ట్ అనేవి. సో మన బేరం బార్గెన్, మన ఇష్టం బార్గెన్ అవ్వ అడగచ్చు. షాపులో అయితే మనం అసలు బార్గెనే చేయలేము, వాళ్ళు ఎంత చెప్తే ఫిక్స్డ్ రేట్ ఆల్రెడీ తీసుకొస్తుంది. అప్ టు బార్గెన్ చేయొచ్చు, బార్గెన్ చేసి మనకు నచ్చిన రేట్కి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సండే బజార్లో 100 రూపాయలకే టాపు. స్టార్టింగ్ ప్రైస్ చున్నీ అయితే 50 రూపీస్ అంట. చూసారుగా క్రౌడ్ ఎంత అలా ఉన్నారు ఇక్కడ షాప్ దగ్గర. చూడండి ఇక్కడ చూడండి, అయితే ఏదో వేలంపేట జరుగుతున్నట్టే ఉంది. సో డ్రెస్సులు అట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. సో ఇంత క్రౌడ్లో కూడా మనకి క్లియర్గా ఓపెన్ చేసి ఆ డ్రెస్ చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఇవి అహ్మదాబాదే అండి, మన షాపుకి సంబంధించి తెస్తూ ఉంటాం. అవి 2000 రూపాయల విలువ డ్రెస్, ఒక్కొక్కటి 500 ఆఫర్ పెట్టి అమ్మేస్తూ ఉంటాం. సండే బజార్ చాలా బాగుంటుంది, హ్యాపీగా మేము కూడా వ్యాపారం చేసుకుంటాం. నాలాంటి సోదరులు ఉన్నారు అందరూ, ఇంతకుముందు వినోదమే వెళ్ళేవారు, ఇప్పుడు షాపింగ్ చేస్తున్నారు. 5 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు రోడ్ రష్గా ఉంటుంది, ఎవరి వ్యాపారం వాళ్ళకి జరుగుతుంటుంది. చూడండి మొత్తం టాయ్స్ ఎట్లా గుట్లగా పోసి అమ్ముతున్నారు. 800 రూపీస్ బిజినెస్ అంటే పర్వాలేదండి, ఓలే సండే కాబట్టి పిల్లలు అమ్ముకునే టైం కాబట్టి మనకు పర్వాలే. ఐటమ్స్ని బట్టి 10 రూపీస్ 20 రూపీస్ అంట, 50 రూపీస్ హైయెస్ట్. ఓకే ఎలా ఉంటుంది కాస్ట్? స్టార్టింగ్ 100 రూపాయలు చెప్తామండి, 80, 50, 60, 70 రైట్. సో ఇక్కడైతే మనం చూడొచ్చు పిల్లల డ్రెస్సులు అలాగే జీన్స్ ఫ్యాన్స్ ఏదైనా 200 అంట. 200 చూడడానికి అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. షాప్లో ఏమే రేటు కాస్ట్లీగా ఉంటుంది, ఇక్కడ సింగిల్ పీసులు ఉండడం వల్ల హోల్సేల్ కన్నా తక్కువకే ఇస్తారు. డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఈచ్ వన్ 70 రూపీస్ అంట. సో డిఫరెంట్ కలర్స్ అసలు చాలా క్యూట్గా బాగున్నాయి కదా, చూడండి ఒకసారి. కర్టెన్స్ కూడా చూడొచ్చు 200, 150 రూపీస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. స్వీట్స్ కూడా చూడొచ్చు, స్నాక్స్ ఐటమ్స్ చూడొచ్చు. ఇది ఆగ్రా స్వీట్ అంటారు దీన్ని. అలాగే బిస్కెట్స్, వామ్ బిస్కెట్స్, రస్క్స్, బటర్ బిస్కెట్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ కూడా మనకి స్ట్రీట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి ఇది కోకోనట్ బిస్కెట్ అండి, అసలు చూస్తుంటేనే అసలు నోరు ఊరుతుంది, చాలా క్రంచీగా ఉంది. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను, ఎక్సలెంట్, భలే ఉంది. అసలు సన్న సేమి అంటారు అసలు. సో చాలా సన్నగా ఉంటుంది. సో ఇది హైదరాబాద్ మేడ్ అంటండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పైసెస్ అవైలబుల్గా ఉన్నాయి. దాల్చినచెక్క, లవంగాలు, యాలక్కాయ, జాపత్రి, అనాసు, మరాఠీ మొగ్గ, నల్ల యాలక్కాయలు, దగడుపు, అనార్కలి, జాజికాయ, సాజీరా, టేస్టింగ్ సాల్ట్ ఐటమ్స్ అన్ని, ఆవాలు, మెంతులు, సొంటి, వాము, కరక్కాయలు, కేసర్ అన్న ఐటమ్స్, అంటే ఓల్ ఐటమ్స్ ఉంటాయి. 10 రూపీస్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఫ్యాన్ బ్యాగ్స్ కూడా మనకి ఇక్కడ బండి మీద అమ్ముతున్నారు. సో 200 నుంచి కూడా బ్యాగ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఏ కాస్ట్లీ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్యాన్స్ కానీ, షర్ట్స్ కానీ 350, 450 ఆ రేంజ్లో ఉంటాయండి. కలర్ఫుల్ బ్యాంగిల్స్ మనకి ఇక్కడ చూడవచ్చు మనం. సో మట్టి గాజులు అంట డజన్ 30 రూపాయలు అంట. అలాగే మనకి ఇంట్లో కావాల్సిన హౌస్ హోల్డ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఒకసారి వాచెస్, స్పెట్స్. ఇక్కడ మనకి ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చూడవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి తమ్ముడు ఐటమ్స్? చాలా బాగున్నాయి, కాకినాడలో అయితే ఎక్కువ, ఇక్కడ అయితే తక్కువగా ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది, లైటింగ్ కూడా చాలా బాగుంది. ఓకే, మన ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా తక్కువ కాస్ట్కి అట్లా స్ట్రీట్లో అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలు ఆడుకునే గన్స్, బ్లూటూత్ స్పీకర్స్. ఈ షాప్లో వచ్చేసి అష్టాదశ పురాణాలు, శ్రీరామకోటి, శ్రీ లలిత విష్ణు సహస్రనామాలు, సుందరకాండ, శ్రీ రాజశ్యామల తంత్రం మొదలగు అన్ని రకాల బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సండే బజార్కి వచ్చి షాపింగ్ చేస్తున్నారు కదా,
ఎలా ఉందో మీ ఫీలింగ్? బాగా ఉందన్న, హ్యాపీగా ఉంది. బయట అయితే 2,000-3,000 ఉంటాయి, ఇక్కడ 500-600 దాకా ఉంటున్నాయి అన్న. కిడ్స్ తో కూడా సరదాగా వచ్చి టైం పాస్ చేసుకోవచ్చు. డిమార్ట్లు వాల్మార్ట్ల కంటే అదే స్టాక్ ఇక్కడ ఉంటుంది. ఇదే పర్చేజ్ చేస్తే వీళ్ళకి 2 పూట్ల ఆనందానికి ఒకటి ఉంటుంది. మేము సండేకి ఎందుకు వస్తామంటే మెయిన్ అమ్మాయిలు చూడడానికి వస్తాం. ఒక రూపాయి కూడా కొనం, తిరుగుతాం అంతే అటు ఇటు. ఒక పెద్ద సైజ్ తీర్థమే ఇది, చాలా బాగుంటది. నాకు విజయవాడ బిసెంట్ రోడ్ లా అనిపిస్తుంది. బాగుంది, బాగుంది. ఐటమ్స్ కూడా అన్ని బాగున్నాయి. సండే బజార్ బ్రహ్మాండంగా ఉందా? ఏ ఊర్లో చూడలేదు ఇలాగా. మా హైదరాబాద్ లో కూడా లేదు ఇలాగా. చాలా బాగుంది. ట్రాఫిక్ అంతా ఆపేశారు, ఆపేసి ఎంచక్క ప్రజలకు నడవటానికి దోవిచ్చారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సార్ తాగారు కదా రోజు మిల్క్, ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. దీంట్లో కంటెంట్ ఏంటో తెలియదు కానీ సార్ తాగుతుంటే మాత్రం అమృతం, అద్భుతంగా ఉంది. అంటే మిగతా డేస్ లో ఎలాగూ వర్క్ ఉంటుంది కనుక సండే కొంచెం ఖాళీ దొరుకుద్ది. ఈ టైంలో షాపింగ్ అది చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉండదు, క్వాలిటీగా ఉంటాయి. అందుకే ఎప్పుడొచ్చినా మేము ఎక్కడే తీసుకుంటాము. చాలా అద్భుతంగా ఉంటుంది సండే. ఇక్కడ చాలా రకాల వస్తువులు, పరికరాలు, అలాగే ఇటువంటి దుస్తులు దొరుకుతాయి. లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ కట్ట బాగుంటాయి. సండే వస్తే మొత్తం అడవి అడవి ఉంటుంది, అన్ని రీజన్ గా దొరుకుతాయి. షర్ట్స్ అయ్యి ఆఫర్స్ ఉంటాయి. మళ్ళీ ఏమో సండే మాటలు ఇక్కడ ముంబై నుంచి వస్తారు. షూలు అన్ని, టీషర్ట్లు, ఇంకా చాలా ఐటమ్స్, ఆల్ ఇంకా ఆల్ ఐటమ్స్ ఎక్కడ నుంచి వస్తారో తెచ్చి రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది రాజమండ్రిలో. చాలా బాగుంది సండే మార్కెట్. తక్కువ ఉన్నాయి రేట్లు అన్ని కూడా, రీజనబుల్ రేట్లు. ప్రతి సండే వస్తుంటానా సండే మార్కెట్ చాలా రీజనబుల్ గా ఉంటాయి రేట్లు. బయట షాపులతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాను. చుట్టుపక్కల విలేజ్ లో 5-6 మండలాల నుంచి ప్రతి గ్రామాల నుండి ఇక్కడికి వస్తారు. ఈ సండే మార్కెట్ లో వాళ్ళకి ఏమేమేం కావాలో అన్ని కొనుక్కోవడం వెళ్ళడం జరుగుతుంది. ఏది కొనుక్కోవాలన్నా మెయిన్ రోడ్ లోకి రావాలి. సండే ఏదన్నా పదిది దొరుకుతుంది అక్కడ. కాస్ట్ మినిమం అంటే మనకి 10 రూపాయల నుంచి 500 దాకా 1,000 రూపాయల దాకా దొరుకుతుంది ఏదన్నా. ఇక్కడ టాప్స్ కానీ, జెంట్స్కి, లేడీస్ కానీ, చిన్నపిల్లలకి కానీ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి బాగా ఇక్కడ సండే మార్కెట్లో. నేను వచ్చేది ఫస్ట్ టైం ఇక్కడికి. బయట రేట్లకి ఇక్కడ రేట్లు చూసుకుంటే చాలా కంపారిజన్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అక్కడ 1,500 దొరికేది ఇక్కడ జస్ట్ 400 దొరుకుతుంది. చూసారు కదా క్రౌడ్, అది రాజమండ్రి సండే బజార్ అసలు అసలైన క్రౌడ్ చూడలేదు. అసలు బళ్ళు హార్లు కొడుతున్నా అన్నారు, మనుషులకు ఎందుకు తెలుస్తున్నా అన్నారు. జెయింట్ మీడియా వాళ్ళనే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. మీరు ఆపే యూట్యూబ్ ఛానల్ కో సబ్స్క్రైబర్ జరూర్ కరేంగే ఔర్ ఆగే సే ఆగే షేర్ భీ కరేంగే. సబ్స్క్రైబ్ జెయిన్ మీడియా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జెయింట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.